భాగ్యనగరంలో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి లంబోదరుడికి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు ఎత్తులో తన పేరు మీదున్న రికార్డును తానే తెరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా శివపార్వతులు, శ్రీనివాసుల కళ్యాణ మండపం, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి. ఖైరతాబాద్ గణేశుడికి సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేశారు. అలా 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పట్నుంచి విగ్రహం ఎత్తు క్రమంగా మళ్లీ తగ్గించడం మొదలుపెట్టారు. దాంతోపాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి గుడ్బై చెప్పి మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గతేడాది పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వాహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో ఈ సంవత్సరం నిర్మిస్తున్నారు.